నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం విఠలాచార్య జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనతో నాకున్నటువంటి పరిచయం కొన్ని ముఖ్యమైన విశేషాలు చెప్పుకుందాం. ఈ వేడుకలు ఈ వారం అంతా ఉంటాయి. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా మేకింగ్ అంటే ఏమిటి అని ఒక అర్థవంతమైన కార్యాచరణ చేసి చూపించిన వ్యక్తి విఠలాచార్య. సినిమా భారీగా ఉంటుంది, బడ్జెట్ మాత్రం అతి తక్కువగా ఉంది. సినిమా 90% సూపర్ హిట్ అవుతుంది, ఏ 10% మాత్రమే డిసప్పాయింట్ చేసిన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా విఠలాచార్య గారిలో ఉన్నటువంటి ఆ సామర్థ్యం చూసినట్టయితే చక్కని కథ అల్లుకుంటారు. మన కాశీ మజిలీ కథలలాగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆ కథని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, తన సౌలభ్యం బట్టి మార్చుకునే అవకాశం ఉండేలాగా అయినా కథను అల్లుకుంటారు అన్నమాట. అది ఆయనకి మాత్రమే సొంతం. సపోజ్ ఉదాహరణకు హీరో రాలేదనుకోండి, ఆ హీరో కాల్ షీట్లు లేవు, లేదా అనుకోకుండా హీరోకి ఏదో అవాంతరం వచ్చింది, ఆ సమయంలో హీరో తన కళ్ళ ఎదురుగా ఏది ఉంటే అది అయిపోతాడన్నమాట. సపోజ్ ఒక పువ్వు ఉందనుకోండి, పువ్వుగా మారిపోతాడు. ఒక చిలక ఉందనుకోండి, చిలకగా మారిపోతాడు. ఏదైనా అంటే అప్పటికప్పుడు ఆ సమయస్ఫూర్తి, ఆయనకు ఉన్నటువంటి మేధస్సు అపూర్వం అన్నమాట. అంతకుముందు ఎవరు అలా చేయలేదు, ఆ తర్వాత కూడా ఇంతవరకు ఎవరు అలా చేయలేదు అన్నమాట. అంటే హీరోను పువ్వుగా మార్చి, హీరోను ఒక చిలకగా మార్చి కథని మరింత రక్తి కట్టించే సామర్థ్యం ఆయన ఒక్కడికే ఉంది. ఇంకా విఠలాచార్య గారు బేసిక్గా ఆయన కన్నడిగుడు అయినప్పటికీ కూడా ఆయన మొదట్లో హోటల్ వ్యాపారం చేశారు. చేసిన తర్వాత కొంత నష్టపోయారు. చిన్నప్పటి నుంచి ఆయన బివి కారంత్ రచనలు ఎక్కువ చదువుతున్నట్టుగా నాకు చెప్పారు. ఆ కారంత్ నా చాలా ఇన్స్పిరేషన్ అండి, ఆయన రచనలు చదువుతాను నేను. అలాగే ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు తెచ్చుకున్నటువంటి హ్యారీ పాటర్ అట్లాంటి రచనలు ఎప్పుడో చేశారు ఆయన, సినిమాలుగా తీశారు. పెద్ద విశేషం ఏంటంటే, సినిమాలుగా చెప్పుకోవాలంటే ఆయన సినిమా చేసినటువంటి సినిమా రిలీజ్ అయ్యి ఎంత డబ్బు సంపాదించిందో ఆ సినిమా నెగిటివ్ కొంతమంది ఇంగ్లీషు నిర్మాతలు కొనుక్కొని అంతకు మించిన డబ్బు ఆయనకి ముట్ట చెప్పారన్నమాట. అది ఆయన సామర్థ్యానికి మచ్చు తునక. ఇకపోతే ఆయన పరసవాకంలో ఉండేవారు, గంగమ్మన్ కోయిల్ స్ట్రీట్లో. ఆ వీధిలోకి ప్రవేశించేసరికి మనకి ఓం నమశివాయ అనేటువంటి శబ్దం వస్తుందండి. అంటే ఆ ఇంట్లో ఎప్పుడూ ఓం నమశివాయ అనే పంచాక్షరి అలాగ ప్రతిధ్వనిస్తూ ఉంటుందన్నమాట. తెల్లార్జామున వెళ్ళిపోయేవారు ఆయన భక్తులందరూ. భక్తులను ఎందుకు చెప్తున్నానంటే, సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినప్పటికి కూడా వాళ్ళు కాళ్ళు ఈడ్చుకుంటూనో బస్సులోనో వెళ్ళినట్టయితే ఆ కష్టం విని ఎంతో కొంత సహాయం, తప్పకుండా సహాయం చేసేటువంటి వితరణ విఠలాచార్య గారికి ఉంది. ఏమయ్యా ఎందుకు ఇలా వచ్చావంటే, లేదండి నా షూటింగ్లు లేవు అంటే, ఒకవేళ తనకు కానీ ఏదైనా పిక్చర్ ఆంధ్ర ప్రొడక్షన్లో ఉన్నట్టయితే సెట్లో కనిపించు, ఏఎంలో షూటింగ్ జరుగుతుంది వచ్చి కలువు అనేవారు అన్నమాట. ఆ షూటింగ్ జరుగుతున్న ఆ షూటింగ్ జరుగుతున్నటువంటి స్థలానికి వెళ్ళి కలిసినట్టయితే, ఇందులో వేషం ఉంది 10 రోజులు నువ్వు వెయ్యాలి, 2000 రూపాయలు ఇస్తాను, సరే పట్టుకుపో అనేవారు అన్నమాట. అంటే సహాయం మాత్రం తప్పనిసరి. ఒకవేళ రోగాన పడి రోష్టున పడి ఏదో విధంగా వెళ్ళలేక వెళ్ళినట్టయితే ఆయన్ని అడిగి, ఏమిటి నీ రోగం, ఏమిటి నీ పరిస్థితి, ఏమిటి ఎందుకు ఇలా వచ్చావు అడిగితే, లేదండి నాకు టీబీ అనుకుంటానండి, దగ్గు తెరలు తెరలుగా వస్తుంది, చంపేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవు, మందులు కొనుక్కోవాలంటే డబ్బులు లేవు అని ఎవరైనా చెప్పారనుకోండి, ఆయనకి వెంటనే, సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, వెళ్ళలేదండి, వెళ్ళకపోతే వెళ్ళి చూపించని ఆయనకి ఆల్రెడీ పరిచయమైన డాక్టర్స్ కొంతమంది ఉండేవారు. నేను ఫోన్ చేసి చెప్తాను,
నీకు డాక్టర్ గారు మందిస్తారు చూస్తారు అని చెప్పేసి, దారి ఖర్చులు డబ్బులు ఉన్నాయా, సరే తీసుకో ఈ 200 రూపాయలు తీసుకొని వెళ్ళి నేను చెప్పినటువంటి డాక్టర్ని కలువు. అంటే ఎట్లాంటి పేషెంట్లు కానీ ఎట్లాంటి వ్యక్తులు కానీ అభిమానులు కానీ వచ్చినట్టయితే ఆ డాక్టర్ దగ్గరికి పంపించి ఆ డాక్టర్ ద్వారా వైద్యం చేయించి నెలకి ఎట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారో ఎంతమందికి ఎంత ఖర్చు పెట్టారో ఆ బిల్లు ఇచ్చినట్టయితే ఆ బిల్లు చూసి ఆ డాక్టర్ గారికి డబ్బులు పే చేసేవారన్నమాట. ఇది ఆయన తాలూకు ఆలోచన. ఇక ఎవరు గంగమ్మన్ కోయిల్ స్ట్రీట్ విఠలాచార్య గారి ఇంటికి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళందరికీ పలహారం ఉండేది, ఒకే పలహారం. ఒక 4 ఇడ్లీ పెట్టేవారు, ఒక గ్లాసు నిండా టీ ఇచ్చేవాళ్ళు అందరికీ కూడా. ప్రతి ఒక్క వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పలహారం, టీ మాత్రం సర్వసామాన్యం. దారి ఖర్చులు డబ్బులు మాత్రం ఒక 200 రూపాయలు ఇచ్చేవారు అన్నమాట. అంతే, ఆ సహాయం జరిగేది. ఆ రోజుల్లో 200 రూపాయలు అంటే ఒక 1 వారం రోజుల పాటు వచ్చాయన్నమాట. అలాగుండేది కానీ 200 రూపాయలు తప్పనిసరిగా ఇచ్చేవారు. ఇక విఠలాచార్య గారి గురించి చెప్పాలంటే ఆయన సినిమాల మేకింగ్ చాలా తమాషాగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎలా ప్రొడక్షన్ సాగించాలి అన్నది అక్కడ రామకృష్ణ అని రంగనాథ్ గారు చిన్న ఉండేవాడు ప్రొడక్షన్ మేనేజర్గా కూర్చొని, రామకృష్ణ మన బడ్జెట్ ఇది అంటే ఒక షెడ్యూల్ ఇవ్వాలి, ఒక 2 లక్షల రూపాయలు బడ్జెట్ వేసుకున్నట్టయితే, షెడ్యూల్ 15 రోజులు అయినట్టయితే ఆ 2 లక్షల రూపాయల్లోనూ ఒక 20,000 రూపాయలు ఎంతో మిగలాలి. అది బడ్జెట్ వేసుకునే విధానం. 2 లక్షల రూపాయలకి 2 రూపాయలు ఎక్కువైనప్పుడు కూడా ప్రొడక్షన్ మేనేజర్ తాలూకు తాట తీసేసేవారు అన్నమాట. నీకు ఎక్కడో ప్లానింగ్ మిస్ కొట్టిందయ్యా, ఏదో పొరపాటు అయింది. సహజంగా పొరపాటు జరిగేది కాదు, జరిగినట్టయితే మాత్రం ప్రొడక్షన్ మేనేజర్కి మూడిందే. అలా ఉండేది అన్నమాట, అంత స్ట్రిక్ట్గా ఉండేది. ఈ దిశలో అందరూ ఒకలా చేసేవారు, విఠలాచార్య గారి ప్రొడక్షన్ ఒక్కోలా చేసేవారు అన్నమాట. ఎలాగంటే ప్రతి సినిమా కంపెనీలో కూడా 3 రకాల టిఫిన్లు లేకపోతే 4 రకాల టిఫిన్లు ఇచ్చేవారు. కానీ విఠలాచార్య గారి ప్రొడక్షన్ అలా కాదు, పొంగలు వేసినట్టయితే ఒక పొంగలే, అదే ఎంత తిన్నా పొంగలే తినాలి, ఇంకా వేరే టిఫిన్కి అవకాశం లేదు. ఒక పొంగలు టీ అంతే. ఇడ్లీ అయితే 4 ఇడ్లీ లేదా తినగలిగితే 6 ఇడ్లీ అంతేగాని మరి ఇంకో టిఫిన్ లేదు. పూరి అయితే పూరి, పెసరెట్ అయితే పెసరెట్టు. ఏ టిఫిన్ చేసినా సరే కమ్మగా ఉండేది, బ్రహ్మాండంగా తినేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు అన్నమాట. తర్వాత మధ్యాహ్నం భోజనం రిపీట్, తర్వాత మధ్యాహ్నం లంచ్ విషయంలో అందరికి కూడా సరి సమానంగా ఉండేది. అక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఏం తింటారో, హీరోలు హీరోయిన్లు తర్వాత సైడ్ ఆర్టిస్టులు మిగతా వాళ్ళందరూ కూడా అదే భోజనం, కమ్మని భోజనం, బ్రాహ్మణ భోజనం అన్నమాట. ఒక రసంతో తినేయచ్చు, ఒక సాంబార్తో తినేయచ్చు, ఒక కూర కలుపుకొని తినేయవచ్చు అన్నమాట, అంత బాగా వండించేవారు. అందువలన తన ప్రొడక్షను 2 షెడ్యూళ్ళు 2 రెళ్ళు 4 లక్షలు, పోస్ట్ ప్రొడక్షన్ ఒక 2 లక్షలు 6 లక్షలు, పబ్లిసిటీ వగేరా 7 లక్షలు. సో మెజారిటీ ఆఫ్ ది పిక్చర్స్ కేవలం 10 లక్షలకి లోపలే అయిపోయాయి అన్నమాట. ఆయన ఇట్టి పరిస్థితుల్లో బడ్జెట్ పెరగడానికి వీల్లేదు. ఇకపోతే విజయ కృష్ణమూర్తి గారని ఉండేవారు, ఆయన మ్యూజిక్ అన్నమాట, చెప్పేవారు. కృష్ణమూర్తి మనకి పెద్ద రణగణ ధ్వనులు ఆడంబరాలు ఏమి అవసరం లేదు, ఉన్నదాంతోనే సరిపెట్టు, ఉన్నదాంతోనే నువ్వు చెయ్యు, కానీ నా మెలోడీ కావాలి, మాధుర్యం అంటే స్వరమాధుర్యం నాకు మాత్రం మిస్ అవ్వకూడదు అని గట్టిగా చెప్పేవారు అన్నమాట. ఆయన విజయ కృష్ణమూర్తి గారు అలాగే తలవిపోయేవారు. తలవిపి చాలా తక్కువ ఇన్స్ట్రుమెంట్స్తో పాటలు చేసేవారు అన్నమాట. అలాగే వీటూరి కూడా చాలా కాలం విఠలాచార్య గారి సినిమాలకి పాటలు రాశారన్నమాట. ఆయన కూర్చొని, పంతులు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, 6 పాటలు కావాలి, సందర్భ శుద్ధి ఉండాలి, చక్కని పాటలు రాయు అని ఆయన్ని పురమాయించేవారు అన్నమాట. ఆయన ఎంత ఇచ్చేవారో ఈయన ఎంత పుచ్చుకునేవారో ఎవరికీ తెలిసేది కాదు. కానీ మొత్తానికి ఏంటంటే ఆ వీటూరి గారు ఎంతో సంబరంగా ఫీల్ అయ్యేవారు. దానికి కారణం ఆయన పాటలు రాయడం పూర్తయిపోగానే వెంటనే మొత్తం డబ్బంతా ముట్ట చెప్పేవారు అన్నమాట. మిగతా వాళ్ళలాగా అడ్వాన్స్ ముందు ఇవ్వడం, తర్వాత ఏమో వచ్చి కలుసుకొని ఎలా కరగని చెప్పడం, అట్లాంటివి ఉండే కావు. పని పూర్తయిపోయిందా అనా పైసలతో లెక్క కట్టేసి కవర్లో పెట్టేసి ఇచ్చేసేవారు అన్నమాట, నమస్కారం పెట్టి ధన్యవాదాల కోసం అన్నమాట.
మీరు మీ తాలూకు సర్వీసెస్ మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలండి అని చెప్పేవారు. చాలా సంప్రదాయబద్ధంగా చాలా పద్ధతిగా ఉండేది విఠలాచార్య గారి తాలూకు ఆ ప్రొడక్షన్ కానీ సినిమా కానీ సినిమా మేకింగ్ కానీ. తర్వాత ఆయనకి అనితర సాధ్యమైనటువంటి మనకు ఆశ్చర్యగొలిపే విషయం ఏమిటంటే ఆయనకి జ్యోతిష్ శాస్త్రంలో మంచి ప్రవేశం ఉంది. ఎవరినైనా చూసినట్టయితే అలా చూడగానే చెప్పేశారన్నమాట. రంగనాథుని చూడగానే ఓ రోజు ఏం చెప్పారంటే, అప్పుడే రంగనాథు ఇల్లు కొన్నాడు, కొంటే చెప్పాడు అన్నమాట. కొనే ముందు చెప్పాడు, నువ్వు ఇల్లు కొన్నప్పుడు కూడా ఇల్లు అమ్మేస్తావయ్యా, ఎందుకు కొనుక్కోవడం, అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఈ రోజుల్లో ఏముంది కొంటే కొరివి అమ్మితే అడవి అని చెప్పేసి చెప్పారు. చెప్పినా ఒప్పుకోలేదు అన్నమాట. రంగనాథ్ ఆ ఇల్లు మారిపోలేదు, అతనికి నీకు కొంచెం ప్రమాదం ఉంటుందని చెప్పారన్నమాట. సరే ఏమిటి స్వభావం అంటే ఇల్లు కొన్నట్టయితే, ఎక్కడ కొన్నాడు రంగనాథు? మద్రాసులో అశోకనగర్లో పోలీస్ స్టేషన్ పక్కనే ఒక పెద్ద చాలా పెద్ద ఇల్లు, కాంపౌండ్ వాళ్ళు ఇల్లు అంతా చాలా పెద్ద ఉండేది అన్నమాట. సరే ఇంత స్వభావం అంటూ ఇల్లు కొనుక్కున్నట్టయితే అమ్మేమంటాడు ఏంటి అని చెప్పేసి ఈయన ఆశ్చర్యపోయినాడు. కానీ ఆ ఇంట్లో ఉన్నాడన్నమాట. అనుకోకుండా దెబ్బతో మళ్ళీ ఆ ఇల్లు అమ్మేసి శాలిగ్రామంలో ఒక అద్దె గొంపలోకి వెళ్ళిపోయాడు అన్నమాట రంగనాథు. ఇలాగా కాంతారావుతో కూడా సందర్భం వచ్చి, కాంతారావు నీ తాలూకు టైం బాగాలేదు, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇప్పుడులో పెట్టుబడికి సంబంధించిన పనులు ఏమి చేయొద్దు, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు డబ్బులు తిరిగి రావు అని చెప్పాడు. చెప్పినట్టయితే ఆ చెప్పిన ప్రకారంగా ఆయన వినకుండా తను సినిమాలు తీశాడు, చేతులు కాల్చుకున్నాడు, చివరకు సర్వస్వం కూడా కోల్పోయాడు అన్నమాట. ఒకసారి సత్యసాయి బాబా వారు ఆదుకున్నారు, తర్వాత అది కూడా నిలబెట్టుకోలేకపోయాడు. విజయ రాఘవాచార్య రోడ్లో ఉన్నటువంటి లంకంత కొంపను కూడా అమ్ముకున్నాడు. విఠలాచార్య గారు చెప్పినట్టే జరిగిందన్నమాట. అలాగే మన రాజనాళ్ళ కంటే చాలా అహంకారంగా ఉండేవాడు అన్నమాట. రాజనాళ్ళ సెట్టకు వచ్చినట్టయితే ఆయన కూర్చోవడానికి ఎవరో ఒక బాయో లేకపోతే ఇంకెవరో ఎవరో లేకపోతే ప్రొడక్షన్ మేనేజరో ఆ కుర్చీ తీసుకొచ్చి వెయ్యాలన్నమాట. అదో చిన్న ఉదంతం చెప్తా. అందరూ ఆ రోజుల్లో ఆర్టిస్టులు ఏం చేసేవారంటే, ఇంటి నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు కూడా కుర్చీ, మేకప్ బాక్సు, తర్వాత ఏమో కొబ్బరి బొండాలు, నీళ్లు ఇవన్నీ తీసుకొచ్చేవారు అన్నమాట. వాళ్ళు కూడా ఉండేవి. అలాంటిది రాజనాలాగా ఉండేవాడు కాదు. రాజనాలు కవరు దగ్గరగానే ఎవరో ఎదురెళ్ళి నమస్కారం పెట్టి ఆ కుర్చీ వేస్తే కూర్చునేవాడు అన్నమాట. ఒక సందర్భంగా వాణిశ్రీ దగ్గర ఒక మాట నోరు చేరాడు కూడా. అంటే ఎవరి కుర్చీలు వాళ్ళు తెచ్చుకుంటారు కదా, మరి మీరెందుకు కుర్చీ తెచ్చుకోరు అని అడిగినట్టయితే, నన్ను చూడగానే లేచి పరిగెత్తుకొచ్చి ప్రొడ్యూసరే నాకు కుర్చీ వేస్తాడు, నాకెందుకు కుర్చీ అని అన్నాడన్నమాట. అహంకారంతో కూడుకున్న మాటల మాట అవి. అప్పుడు విఠలాచార్య గారు చెప్పారన్నమాట, రాజనారాయణ నువ్వు చాలా అహంకారం పడుతున్నావు, నువ్వు నీ కుర్చీ నీకేముంది, కుర్చీ లేకపోతే నేల కూర్చుంటే తప్ప ఆ భూదేవుని మించిన పవిత్రమైనటువంటి స్థలం ఉంటుందా, నీకు దొరుకుతుందా అని అడిగాడు. చూద్దాం దానికేముంది, సాగినంతకాలం సాగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. అయితే విఠలాచార్య గారు చెప్పినట్టుగానే రాజనాళ్ళ చివరికి ఏ దశలో ఆయన కాలం చేశారో మీకు తెలుసు. చివరికి ఏంటంటే కాలు వీలు తీసేసి, కాలు తీసేసి చూసేవాళ్ళు లేక కంటి చూపిపోయి దయనీయమైన పరిస్థితుల్లో చనిపోయారన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, విఠలాచార్య గారు అంత స్పష్టమైన క్యాలిక్యులేషన్తో మనుషుల తాలూకు జ్యోతిష్యం చెప్పేవారన్నమాట. ఆయన చెప్పినట్టు విని చాలామంది చాలా గొప్పవాళ్ళు అయ్యారు, వినక చాలామంది చెడిపోయారు కూడా. ఈ సందర్భంగా విఠలాచార్య గారిని మననం చేసుకునే విషయాల్లో ప్రధానమైన విషయాలు ఏమిటంటే, కథ ఆయన చేతుల్లో ఉండేది, బడ్జెట్టు ఆయన చేతుల్లో ఉండేది, సెట్టింగ్స్ ఆడంబరాలకు పోయేవారు కాదు. ఒక ఫ్లోర్ తీసుకున్నట్టయితే ఆ ఫ్లోర్లోనే నాలుగు రకాలుగా సెట్టింగ్స్ అమర్చుకునేవాడు అన్నమాట. ఆయన ఇల్లు అదే, ఉద్యానవనం అదే, రాజదర్బార్ అదే, తర్వాత ఏమో ఇంకేదైనా సంగ్రామ అంటే ఆ స్థలం అది, అన్నీ కూడా ఒక సినిమాకి ఎన్ని సెట్టింగ్స్ అవసరపడతాయో అన్ని సెట్టింగ్స్ కూడా ఒకే ఫ్లోర్లో అరేంజ్ చేసుకునేవారు, షూటింగ్ చేసేవారు. ఆయన అనుకున్న బడ్జెట్ ఒక 7 లక్షలు అయినట్టు 6 లక్షల్లో పూర్తి చేసి, అంటే షూటింగ్ టైంలోనే 1 లక్ష రూపాయలు ఆయన మిగిల్చి పెట్టేవారు అన్నమాట. అంత గొప్ప నిర్మాత, అంత గొప్ప దర్శకుడు మళ్ళీ మనం చూడలేం. ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు హ్యారీ పోటర్ అని ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ ఇట్లాంటి కథలన్నీ తన ఊహాగానంతో అనంత లోకాల్లో
ఆయన విహరించి ఆయన చూడనటువంటి దేవలోకం లేదు, ఆయన చూడని నాగలోకం లేదు, ఆయన చూడనటువంటి పాతాల లోకం లేదు. ఏది కావాలంటే అది ఊహాగానం అన్నమాట, అంతే ఊహాగానంతో చేసేవారు. ఇకపోతే జంతువుల మీద ఇన్ని విన్యాసాలు చేశారు. హీరో ఒక్కొక్కసారి కొండముచ్చి అయిపోయేవాడు, ఒక్కొక్కసారి ఎలుగుబంటి అయిపోయేవాడు. కానీ విశేషం ఏమిటంటే ఎలుగుబంటి అయినప్పటికీ కూడా ఎలుగుబంటి అయ్యి ట్రాజడీ చేస్తున్నట్టయితే మనకి కళ్ళమటి నీళ్ళు వచ్చాయండి. అట్లాంటి పద్ధతి గల దర్శకుడు విఠలాచార్య గారు అన్నమాట. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కానీ మన తెలుగు సీమకి ఆయన అందించిన సేవలు అనితర సాధ్యం, ఇంకెవరి వల్ల సాధ్యం కావు. అలా ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు, ఓ దుబ్బ పంచె కట్టుకునేవాడు, ఆ పంచె ఇలాగ మడిచి పెట్టుకుని ఆ సెట్లో ఎంత హుషారుగా పనిచేసేవాడు. తర్వాత ఆర్టిస్టులకి ఎవరికి కూడా పెర్ఫార్మెన్స్ చెప్పేవాడు కాదు. అప్పుడు కత్తులు గోపాలకృష్ణ అని ఒకటి ఉండేవాడు, ఆయన కో డైరెక్టర్గా ఆయన డైలాగ్ చెప్తుండేవాడు అన్నమాట. ఆ డైలాగ్నేమో ఆర్టిస్టులు చెప్తుండేవారు, వల్లి వేస్తుండేవారు. ఏదైనా ఒకవేళ అటు ఇటు అయినట్టయితే ఆ కాంతారావు ఆ డైలాగ్ కొంచెం ఆగి చెప్పమ్మా, లేదా కొంచెం ఇంకాస్త స్పీడ్గా చెప్పు, కోపంగా చెప్పు అని సజెషన్స్ మాత్రమే ఇచ్చేవాడు. కానీ జోక్యం చేసుకొని నాలాగే నటించు, నాలాగే చెయ్యు, నాలాగే ఉండు అని ఎప్పుడూ చెప్పేవాడు కాదన్నమాట. అందుకని విఠలాచార్య గారి సినిమాలో రోజుకి ఒక అంటే షూటింగ్ జరుగుతుందంటే రోజుకి 4-5 సీన్లు తీస్తామంటే 4-5 సీన్లు కూడా అయిపోవాలన్నమాట. అయిపోయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళేవారు. కాల్ షీట్ బేసిస్ కాకుండా వర్క్ ఒప్పుకున్నా వర్క్ పూర్తి చేసి ఇంటికి వెళ్ళు అని అందరూ కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టే వర్క్ చేయించుకునేవారు తప్ప ఎవరు హెవీగా ఫీల్ అయ్యేవారు కాదు. హెవీగా ఫీల్ అయినా వాళ్ళని ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ కూడా షూటింగ్ చేసుకునేవారు అన్నమాట. మనకి విఠలాచార్య గారు లాంటి డైరెక్టరు మళ్ళీ మనకు ఒకరు రారు. జన్మదినోత్సవాల సందర్భంగా ఆయన్ని తలుచుకునే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. విఠలాచార్య గారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.